విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కురుపాం నియోజకవర్గ స్థాయిలో గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ డికేటీ పట్టాలను ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పంపిణీ చేశారు. కార్యక్రమానికి వైసీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్రాజు పార్వతీపురం ఐటీడీఏ పీఓ కుర్మనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ కొండ కోనల్లో అడవిని అమ్ముకుని నమ్ముకుని బతికే గిరిపుత్రులకు వారు సాగు చేసుకునే భూములకు పట్టాలు లేక కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా గిరిజన పక్షపాతి అయిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి 2008లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను ఇచ్చారని వైఎస్ఆర్ నూతన తన గుండెల్లో పెట్టుకుని గిరిజనుల పట్ల అదే ఆదరణతో అధికారంలోకి వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తాను గిరిజన పక్షపాతి అని నిరూపించుకున్నారని చెప్పారు. నేను దగ్గర ఉన్నాను, నేను చూశాను. ఏదో పెద్ద విజయం సాధించినంత ఆనందం నాకు ఆయన మొహంలో కనిపించింది. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ నేనైతే వినలేదు ఆయన ఓట్లో ఏ రోజు కూడాను. గిరిజనులు నా కుటుంబ సభ్యులతో సమానం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరి గురించి కుటుంబ సభ్యులు అని అనడం నేనైతే నేనైతే మొదటిసారి గిరిజనులు నా కుటుంబ సభ్యులతో సమానమని ఆయన చెప్తుంటే నాకు ఆ రోజు అక్కడే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. ఎందుకు అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన గిరిజనులని ఏ రకంగా అవమానించారు అంటే మన గిరిజనులు తెలుగు తక్కువ అన్నమాట. మన గిరిజనులు అందరూ కూడాను శుభ్రంగా ఉండరట. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు మన గిరిజనుల గురించి కించపరిచి మాట్లాడినటువంటి తీరు గతంలో. అలాగే గిరిజనులు మంత్రి పదవికే పనికిరారు అన్న చందంగా నాలుగున్నర సంవత్సరాల పాటు మన గిరిజనులకి కనీస మంత్రి పదవి కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అది గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తీరు, గతంలో తెలుగుదేశం నాయకుల తీరు. కానీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులు నా కుటుంబ సభ్యులు అని అన్నారు అంటే నిజంగా